మంత్రి రోజాకి ఇంటిపోరు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఇదే అసలు రోజాకి ఈసారి జగన్ టికెట్ కేటాయించరనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి కానీ రోజా మాత్రం ఈసారి నగరి టికెట్ తనకే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు తరచూ అదే చెప్తూ వస్తున్నారు నేను నగరిని అభివృద్ధి చేయడానికి ఎంతో చేశాను జగన్ గారు నాకు టికెట్ ఇవ్వకుండా ఇస్తారంటూ చెప్పుకొస్తున్నారు కానీ రోజాపై ఆమె పార్టీ నేతలే అలిగేషన్స్ చేస్తున్నారు ఈలోపు జబర్దస్త్ ప్రేక్షకులకు శుభవార్త నగరిలో మంత్రి రోజా ఇంటిపోరు ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా రోజా ఆమె సోదరుల్లా దోచుకోలేరని ఫైర్ రోజాకు టికెట్ ఇస్తే ఓడిపోతామంటున్న వ్యతిరేక వర్గం రోజాకి తప్ప ఇంకెవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామంటున్న అసమ్మతి వర్గం అంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు మరోపక్క మంత్రి రోజాకి వెన్నుదనగా ఉండే ఆమె భర్త రోజా సెలవుమణి రోజాని వ్యతిరేకించే వారిని చల్లబరిచే పనిలో ఉన్నాడు నగరిలో ఒంటరైన రోజాకి తన భర్త సెలవు తోడుగా బండి నెట్టుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు తాజాగా రోజా భర్త సెలవమణితో కలిసి తనతో పాటు నడిచే కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రోజాను వ్యతిరేకిస్తున్న నేతలకు తాము ఎంత మంచి చేశామో చెప్పుకొచ్చారు అయితే తమిళ ఉద్యమకారుడైన సెలవుమణి ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ తమిళంలో ప్రసంగాలు చేస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు